ఏం మాట్లాడతారండి ఇవాళ బండి సంజయ్ గారు పార్లమెంట్లో? విపరీతమైనటువంటి అబద్ధాలు. కాళేశ్వరం ఒక్క రూపాయలు ఇచ్చిందా? ఇప్పుడు కాదు, 2014 నుంచి రిపీటెడ్గా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే జాతీయ హోదా ఇవ్వలేదు. అదే మధ్యప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టుకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. కేఎన్ బేత్వా 2 అనుసంధానం చేసి 22,000 కోట్ల రూపాయలు అక్కడ రాజకీయ ప్రయోజనాలు నాశించి వారు ఇవ్వడం జరిగింది. కానీ మన తెలంగాణ కాళేశ్వరానికి ఇవ్వకుండా నిన్న నిశికాంత్ దుబే అనేటటువంటి ఎంపీ, ఆయన మీద మన బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసింది. ఆయన లేచి ఓపెన్గా చెప్తాడు, అబద్ధాలు ఆడతాడు, 86,000 కోట్ల రూపాయలు ఇచ్చినామంటారు. మళ్ళీ దాని వాళ్ళ బండి సంజయ్ గారు కొనసాగింపుగా ఎటువంటి తట్టే మాట్లాడతారు. ఒక మాట అన్నాడు బండి సంజయ్ గారు, చాలా పర్సనల్గా మా నాయకుడిని తిట్టిండ్రు, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాకపోతే ఒక మాట అంటాడు, ఎక్కడొస్తుంది 24 గంటలు కరెంట్ అని. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, బండి సంజయ్ అన్న మీ కరీంనగర్ బీజేపీ ఆఫీస్ కన్నా పోదాం, లేదంటే ఇక్కడ హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ కన్నా రా, కరెంటు తీగలు పట్టుకో, ఎనీ టైమ్ ఆఫ్ ద డే 24 అవర్స్లో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ బండి సంజయ్ అన్న, ఎనీ టైమ్ ఆఫ్ ద డే కరెంటు తీగలు పట్టుకో మీ బీజేపీ ఆఫీస్ బయట, వస్తుందా లేదా కరెంటు నీకే తెలుసు. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడతారు? అది కూడా అత్యున్నత స్థానంలో నిలబడి పార్లమెంట్లో కోట్ల మందిలో ఒకరికి అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు అవకాశంతో ఏం చేయాలి? ప్రజల కోసం వాడాలి, మన ప్రాంతం కోసం వాడాలి, మన రాష్ట్రం కోసం వాడాలి. ఒక మంచి మాట మాట్లాడు, ఒక మంచి విషయం చెప్పు, ఒక సాధించుకరా మంచి ప్రాజెక్టు. ఏం తీసుకొచ్చింది బీజేపీ ఎంపీలు ఇన్ని రోజులు ఉంటే? ఒక్కరు కూడా మాట విప్పరు, పెదవు విప్పి మాట్లాడింది లేదు పార్లమెంట్లో, మన హక్కుల్ని సాధించింది లేదు. ఏమొచ్చిందండి ఎక్స్ట్రా? ఒక్క రూపాయి అని వచ్చిందా? ఫసల్ బీమా అంటే అది అటే పోతుంది, కాంట్రిబ్యూషన్ ఉండదు దేంట్లో. మిషన్ భగీరథ 24,000 కోట్లు ఇవ్వమంటే దాన్ని ఇవ్వరు. పైగా మన రాష్ట్రం మనం చేస్తున్నాం, ఏముంది కాంట్రిబ్యూషన్? కళ్యాణ లక్ష్మితో 75,000 మందికి ఓన్లీ మా నిజామాబాద్ జిల్లాలో 700 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం, 0 కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బీజేపీ. కేసీఆర్ కిట్లు 2,20,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చినాం, 0 కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బీజేపీ. సబ్స్టేషన్లు కట్టుకున్నామంటే 1,000 కోట్లు ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ రంగంలో కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, సబ్స్టేషన్లు కలిపి అన్ని కలిపి ఓన్లీ నిజామాబాద్ ఖర్చు పెట్టుకున్నటువంటిది 1,000 కోట్ల రూపాయలు. ఏముంది మీ కాంట్రిబ్యూషన్లో? 0. టోటల్ ఇరిగేషన్ ఓన్లీ నిజామాబాద్ జిల్లాకి దాదాపుగా మిషన్ భగీరథ కలుపుకుంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఏముంది బీజేపీ కాంట్రిబ్యూషన్? 0. మరి వీళ్ళు ఇవాళ మా మీద మాట్లాడడం, ఎటువంటి అంటే మాట్లాడడం చాలా చాలా దారుణం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.